అనే దానికి అర్థమంతా ఇక్కడ చెప్పారు. ఉమా అంటే పరానుభూతి. మొట్టమొదటి అర్థం ఏంటి? పర అనుభూతి. పరం అంటే ఏమిటి? ఇన్నాళ్ళు చెప్పే డౌటా. పర అంటే ఏమిటి? సర్వోత్కృష్టమైన పరమాత్మ. ఆ పర అనుభూతి అంటే ఉత్కృష్టమైన భగవద్ అనుభవమే ఉమా అది. అందుకు పరానుభూతి ఉమా అనగానే భగవద్ అనుభవ స్వరూపము. ఇంకేం కావాలి? పరబ్రహ్మానుభవము, అది ఉమా. అలాంటి ఉమాదేవిని ధ్యానిస్తే భవపాశనాశిని, భవపాశములన్నీ తీసిపారేస్తుంది ఆ తల్లి. అంతేకాదు ఆ తల్లే సదాశివశ్యాప్యతిశోభన ప్రదా, శివుడికి కూడా అందమిచ్చే తల్లి అన్నారు. అది ఆవిడ లేకపోతే ఆయనకు అందం ఏంటండి? అందుకే బైరాగ వేషం వేసుకుని తిరుగుతున్న ఆయనకి అందం చందం ఈవిడ వల్లే వచ్చిందట. ఆ త్రిపుర సుందరి వల్లే ఆయన సుందరుడయ్యాడు. ఇదిగో ఈవిడ నిన్ను పెళ్లి చేసుకుంటుందట, ఓకే ఓకేనా అని అడిగాడు బ్రహ్మగారు. ఆవిడ అందానికి తగ్గట్టు నీ అందం ఉందా అని అన్నారు, గుర్తుందా కథలో? అప్పుడు ఏం చేశాడు పరమేశ్వరుడు? చాలా అందంగా తయారయ్యాడు. అంతవరకు జడలు కట్టుకుని అలా ఉన్నటువంటి వాడికి ఒక్కసారి చిదగ్గిన కుండంలోంచి పుట్టిన అమ్మవారిని చూపించి ఈవిడ్ని పెళ్ళాడాలి. అంత అందంగా ఉందో చూడు, తమరి వేషం ఏంటి ఇలా ఉంది అన్నట్టు బ్రహ్మగారు. క్షణంలో వస్తానన్నాడు, వెంటనే వేషం మార్చుకొచ్చట. ఎంత అందంగా తయారయ్యాడు! ఆయనకి పెళ్ళి అనగానే రూపం అంతా మారిపోయింది. ఆవిడ కోసం అందంగా తయారయ్యట, అందంగా తయారయ్యాడు, ఆనందంగా తయారయ్యాడు. అని పరమేశ్వరుడు మనకు సుముఖంగా అందంగా కనబడాలంటే అమ్మను పట్టుకోవాలండి, అప్పుడు ఆయన వెంటనే మనల్ని అనుగ్రహిస్తాడు. అందుకే సదాశివశ్యాప్యతి శోభన ప్రదాం అది. నమామి నానావిధ లోక వైభవాం ఉమాభిధాం ఉత్తమ చిత్తవృత్తిదాం. అక్కడ చెప్పాడు ఉత్తమ చిత్తవృత్తియే ఉమా, పరానుభూతయే ఉమా, భవపాశనాశిని విద్యయే ఉమా. అటువంటి ఉమాదేవిని ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి అవన్నీ లభిస్తున్నాయి. అందుకు ఉమాభిధాం ఉత్తమ చిత్తవృత్తిదాం, ఉత్తమ చిత్తవృత్తిని ఇచ్చునది అని. ఒకవేళ ఇంత చెప్పినా ఆ స్థితి అర్థం కాలేదనుకోండి, ఉమానామం 1000 మార్లు అనుకోవాలి. అప్పుడు ఉత్తమమైన విషయం అర్థమవుతుంది. అది ఉత్తమ చిత్తవృత్తిదాం నమామి నానావిధ లోక వైభవం అక్కడ చూపించాడు. ఇదే ఉమాం హైభవతీం బహుశోభమానం అనే దానికి వ్యాఖ్యానం. ఇది వేదానికి పురాణానికి ఉన్న అండర్స్టాండింగ్ ఎంత గొప్పగా ఉందో చూసారు. ఇక్కడ వేదం ఏం చెప్పిందో పురాణం అదే చెప్పింది. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప బ్రహ్మయత్ అంటే ఇదే అర్థం ఇక్కడ. అదే నమామి నానావిధ లోక వైభవాం, ఆ ఓంకార రూపమైన ఈశ్వర శక్తి ఉమాగా వెలికి వచ్చి ఇన్ని లోక వైభవములుగా వ్యక్తమవుతున్నది. ఇది గమనించుకోవాల్సిన గొప్ప అంశము. అందుకే భవ్యమైన శ్లోకం ఉమా అని చెప్పబడుతున్నది. ఓంకార సారశక్తిత్వాత్ ఉమేతి పరికీర్తిత. ఇది ఒక మరొక అద్భుతమైన అర్థం చెప్పారు. ఓంకారం యొక్క సారశక్తిని ఉమా అంటారు. ఇంకేం కావాలండి మనకి? మొత్తం ఓంకారం యొక్క సారం వచ్చేసింది ఉమాలో, అది ఇక్కడ. అందుకే యతో నిరస్తా తపసే వనంగంతు మేనయ ఉమేతి తేని సోమేతి నామ ప్రాప తదాసతి అని శివపురాణం చెప్తున్నటువంటి తపస్సును నిషేధించడం వల్ల వచ్చినది అనే అర్థమే కాకుండా ఇప్పుడు మరొక అర్థం కూడా వచ్చినది. ఇక్కడ సుప్తానామత బుద్ధీనాం, సుప్తమైన బుద్ధుల్ని జాగృతపరచగలిగే శక్తి ఉమా అన్నారు ఇక్కడ. సుప్తమైన బుద్ధులంటే అజ్ఞానంతో నిండిపోయిన బుద్ధుల్ని మేలుకొలిపి పరమేశ్వరుడు వైపు తిప్పుతుంది ఆ తల్లి. ఎందుకంటే ఆవిడ ఆ పేరుతోనే బయలుదేరిపోయింది పరమేశ్వరుడు కోసం. అందుకు ఆ విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అంతేకాదు ఉమేతి ఇందు కళోచ్యతే. చూడండి ఉమా శబ్దానికి ఎన్ని భావాలు వచ్చాయి. ఉమా అంటే ఇందు కళ. ఇందు కళ అంటే సహస్రారంలో ప్రకాశించేటువంటి షోడశీ కళని ఉమా అంటారు. అది ఉమా అంటే షోడశీ కళారూపిణి, అంటే శ్రీ విద్యాద దేవత లలితాదేవి యొక్క దివ్యనామం ఉమా. అది నేరుగా సహస్రార కమలాంతర్గతమైన చంద్రకళని ప్రకటిస్తూ ఉన్నది కనుక ఉమేతి ఇందు కళోచ్యతే అనే భావనలో ఉన్నటువంటి అర్థం ఇది. ఇచ్ఛాశక్తి రుమాకుమారి అని మరొక వాక్యం మరొకచారు. ఎక్కడెక్కడ ఉమాను ఎలా చెప్పారో గ్రహించి ఇక్కడ మనం తెచ్చుకుంటున్నాం. ఇచ్ఛాశక్తి ఉమాకుమారి, పరమేశ్వరుని యొక్క ఇచ్ఛాశక్తే ఉమాకుమారి. ఇచ్ఛాశక్తే ప్రధానం కదా, ఆ ఇచ్ఛాశక్తే లలిత అని చెప్తున్నాం. కనుక ఉమా అనేది ఆ లలితమ్మకి సంబంధించిన గొప్ప నామం. ఈ అటువంటి ఉమాదేవి ఎలా అవతరించవచ్చింది ఇప్పుడు ఈ కథ అంతా తెలుసుకుంటే. ఎక్కడ జరిగిన కథ ఇది? శైలేంద్రతనయా. ఎంత చక్కటి నిర్వచనం చూడండి. ఈ కథ పుట్టినది హిమవత్ పర్వతంలో. అందుకే శైల ఇంద్రతనయ అంటే పర్వతరాజ పుత్రిక అని, శైలేంద్రతనయ. అయితే ఇక్కడ మరొక అద్భుతమైన తీసుకోవాలి. మామూలుగా తపస్సుకు పెడుతున్న పార్వతీదేవి గనక హిమవత్ పర్వతరాజ పుత్రి గనక శైలేంద్రతనయ, ఆవిడే గౌరీ, తర్వాత గంధర్వ సేవిత, ఆమెను గంధర్వులు సేవిస్తూ ఉన్నారు. అందుకే పర్వతరాజపుత్రి అయినటువంటి ఉమాదేవి సరిగ్గా మనకి ఉమా హైమవతి అనేటువంటి మాట ఇక్కడ వచ్చింది. అక్కడ హైమవతి, ఇక్కడ శైలేంద్ర తనయ. హైమవతి అంటే హిమవత్పర్వత రాజపుత్రి. అలా స్పష్టంగా అలా దిగుతోంది.
అయితే ఇక్కడ ఉమా అన్నప్పుడు సాక్షాత్తు లలితాపరాభట్టారిగా చెప్పినప్పుడు మరి శైలేంద్ర తనయ్య ఎలా అన్వయింపబడుతుంది అంటే, ఇప్పుడు శ్రీ విద్యా సంప్రదాయంలో శైలేంద్రము అంటే మేరు ప్రస్తార శ్రీచక్రమే, అదే పర్వతంట, అదే మేరు. మేరు అనే పేరు పర్వతాండ కాదా, ఆలోచించండి. ఇక్కడ మేరు అంటేనే మేరు పర్వతం, మరి మేరువు అన్నారంటే శైలేంద్రమే. ఆ శైలేంద్ర యొక్క తనయ అంటే ఆ శ్రీచక్ర ఉపాసన వల్ల లభించేటటువంటిది, అంటే బిందు స్థిత అయినటువంటి ఆ లలితా పరాభట్టారిక, ఇది శైలేంద్ర తనయ అని చెప్తూ తర్వాత నామం గౌరీ. ఈ గౌరీ అనేది సామాన్యమైన విషయం కాదు, ఇది ఒక దివ్యమైన నామం. అందుకే గౌరీ అనేటువంటి మాటను తీసుకుని మంత్రంగా జపం చేసుకోవచ్చు. గౌరీ శబ్దానికి ఏంటంటే తేట తెల్లని తల్లి అని ఒక అర్థం, ఇది కదా ప్రధానమైన అర్థం. అయితే ఆవిడ కాళీయా గౌరీయా, ఇదే గొప్ప విషయం అండి. రెండుట సీతా సీతా చెప్పుకున్న సీతా సీతా కీర్తించారు ముత్తుస్వామి దీక్షితులు వారు. సీతా సీతే అంటాడు, తెలుపు నలుపుల తల్లి అన్నాడు. తెలుపు నలుపుల తల్లి అంటే గౌరీ కాళీట, రెండు ఆవిడే. గౌరీ కాళీ ఎలా అవుతుంది అంటే ఆ ప్రళయకాలాన్ని ఒక్కసారి మనం భావన చేస్తే అప్పుడు ఈ ప్రపంచమేది గోచరించినటువంటి ఒక మహాంధకారం, అది ఎవరు, అది అమ్మవారే, ఆ తల్లి అలాగ వ్యాపించినది. అంతుపట్టని తలమే కాళి. కాళి అంటే మనది నల్లగా ఉందని కాదు, ఆ పేరు వచ్చినప్పుడు ఇంకా అర్థం చేసుకుందాం. ఇప్పుడు మన సబ్జెక్ట్ గౌరీ. గౌరీ అంటే తేట తెల్లని తల్లి, ప్రకాశస్వరూపిణి అని అర్థం ఇక్కడ. ఆ ప్రకాశ రూపాన్ని గౌరీ అంటారు. అయితే కాళీ గౌరీ ఒక్కరేట, దీనికి మంచి కథ ఉంది మనకి, అది చండీ సప్తశతిలోనే వస్తుంది ఆ కథ మనకి. ఒక సూచనగా ఒక్క శ్లోకంలో అక్కడ ధ్వనింపజేస్తాడు, ఇక్కడ స్మరించుకోవచ్చు. ఈ తల్లి ఎలా గౌరీ అయిందంటే, ఈవిడ మొట్టమొదటి నల్లపిల్లగానే పుట్టిందిరండి, ఎందుకంటే వీళ్ళ అన్నగారు అలాంటి ఆయన నల్లనాయన. వాళ్ళిద్దరిది ఒకటే రంగుట, నిజానికి నీలవర్ణమే నల్లరంగు. వాళ్ళిద్దరూ ఒకే స్వరూపంగా వచ్చారు, అందుకే కవలలు అని చెప్పుకున్నాం. ఒకే జ్యోతి నుంచి వచ్చినటువంటి కవలల్లో వాళ్ళిద్దరూ ఒకటి, ఇద్దరు నల్లవాళ్ళేట. నల్లగా ఉన్న చాలా అందంగా ఉన్నదండి, ఎందుకంటే నల్లధనంలో ఉన్న సౌందర్యం ఆ మహానుభావుడు విష్ణువు తెలుసు ఆయనకి. అలాగే ఆ శ్యామ అనే వర్ణమే చామనఛాయ రంగు, అటువంటి రంగుతో ఉండేది అమ్మ. కానీ శివుడికి పెళ్లి చేసుకున్నవాడు మాత్రం చక్కగా కోరుకుని కాళీప్రాపణలాలసహ అంటాడు మన శివపురాణంలో. కాళీప్రాపణలాలసహ అంటే కాళీదేవిని పెళ్లి చేసుకుంటున్నాను ఉత్సాహంగా కూర్చున్నట్టు పెళ్లి మండపం మీద. అప్పుడు కాళీప్రాపణలాలసహ పెళ్ళైపోయి కొంతకాలానికి నల్లపిల్ల, నువ్వు నల్లగా ఉన్నావు నల్లగా ఉన్నావు అంటున్నట్టు, ఎప్పుడు ఇది ఒకటి కొత్తగా అలవాటు చేసుకున్నట్టు ఆయన. అప్పుడు ఆవిడ ఇదేం బాగాలేదనుకుని వెళ్ళి తపస్సు కూర్చుందిరండి. అంత తపస్సు చేస్తే ఏంటమ్మా ఏం నీ తపస్సు ఏం కావాలి అంటే నేను తెల్లగా కావాలి అని అదిట. వెంటనే ఆవిడ తెల్లగా మారింది. మరి ఇంతవరకు నలుపు ఏమైంది, ఆ నల్లని కోశాన్ని విడిచిపెట్టి తెల్లగా తయారైందిట. ఆ నల్లని కోశమే కౌశికి అనే శక్తిగా మారింది. ఆ తల్లే బయలుదేరి శుంభని శుంభ సంహారం చేసి అంత కథ నడిపిందండి. ఇదిగో అంత కథ నడపడం కోసం నల్ల పిల్ల అనాల్సి వచ్చింది చూడండి. ఇక్కడ వాళ్ళ పరిహాసాలు లీలలు లోకాలని కళ్యాణాలు. ఇది మనం ఏమైనా పరిహాసాలు చేస్తే కలహాలు అవుతాయి, వాళ్ళ పరిహాసాలు కళ్యాణాలు అవుతాయి, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు అటువంటి భవ్య కళ్యాణ వైభవం లోక కళ్యాణం జరిగింది. అప్పుడు గౌరీగా వచ్చింది కదా, చూడు నేను ఎంత తెల్లగా ఉన్నాను అందుట. ఎందుకంటే శివుడు తెల్లని వాడు, మనకి ఇప్పుడు కొన్ని పెయింటింగ్స్లో ఫోటోల్లో నల్లగ వేసేస్తున్నారు కానీ శివుడు ఇప్పుడు తెల్లని వాడండి. అందుకే తెల్లదనం కనుక ఆవిడ నల్ల నల్ల అన్నాడు. ఇప్పుడు ఆవిడ కూడా తెల్లగా తయారు వచ్చింది. అందుకు శంఖ కుందేందు వర్ణాచేత్యతో గౌరీతి సాస్మృత. శంఖము మల్లెపువ్వు వలె తెల్లగా ఉన్నటువంటి తల్లిని గౌరీ అని అంటారు అని. అయితే కన్యాకుబ్జం అనే పీఠంలో ఆ పీఠాది దేవతగా గౌరీదేవి ఉన్నది ఇది. అయితే గౌరీ మంత్రము వేదముని యందు చాలా చిత్రంగా సూర్యుడికి వాడారండి. గౌరీ గౌహు అంటేనే కాంతిపుంజములు అని అర్థం. ఆ కాంతిపుంజములు ప్రసరిస్తున్నటువంటి వాడు సూర్యుట్ట. అయ్యే సూర్యుడు అంటూ ఉన్నప్పుడు గౌరీ ఎలా అవుతుంది, సూర్యుడువా, ఎప్పుడైనా మగాడిగా కనబడ్డాడు ఆయన, ఆయన మగవాడా, కాంతిపుంజాన్ని పట్టుకుని మగాడ అంటే ఏంటండి, మహాకాంతిపుంజం. కానీ ఉపాసిస్తే పురుషదేవతగా ఉపాసిస్తే పురుషుడుగా ఆయన గోచరిస్తాడు, స్త్రీవత దేవతకు ఉపాసిస్తే స్త్రీగాను అనుగ్రహిస్తాడు. మరి భానుమండల మధ్యస్థ అయినప్పుడు ఆ సూర్యమండలాంతర్వర్తి అయిన ప్రకాశ స్వరూపమే గౌరీ. అందుకే గౌరీ శబ్దము వేదము యందు సూర్యపరంగా వాడిన మంత్రములు కొల్లలు. అందుకే గౌరీ మిమాయ సలిలాని తక్షేకపది ద్విపది సా చతుష్పది అష్టాపది చెప్తున్నారు. అయితే సూర్యుడు అగ్నిశోమాత్మకంగా వచ్చేటువంటి సూర్యప్రకాశాన్ని గౌరీ అనాలని వైదికమైన నిర్వచనం, ఇది తెలుసుకోవాలి. ఇది ఒక అద్భుతమైన మాట ఇది. అగ్నిశోమాత్మకము అంటే అటు అగ్ని లక్షణము ఇటు జల లక్షణం కలిసి వస్తాయట. సూర్యుడి యొక్క స్వరూపమే అది అగ్నిశోమాత్మకం. అందుకే సూర్యుని యొక్క కిరణముల్లోంచి అగ్నిశోమాత్మకమైన శక్తి ప్రసరిస్తూ ఉంటుంది.
ఆ వివరాన్ని చూపిస్తున్నారు. అగ్ని సోమాత్మక శక్తి కరకరే గౌరీ మిమాయి సలిలాని అనే మాట చెప్పడంలో ఆ సోమాత్మకం అని చెప్పడం భావం అక్కడ కనబడుతుంది. అది గగనమండలంలో ప్రకాశించేటప్పుడు ఒక మహాప్రకాశం కనబడుతూ భూమికి వచ్చేటప్పుడు క్రమక్రమంగా ఎలా విస్తరిస్తూ వస్తుందో అక్కడ వివరించారు. అందుకే ఏకపది ద్విపది సా చతుష్పది అష్టాపది, ముందు ఎక్కడో ఉన్నటువంటి పరతత్వం ఆకాశంలో సాక్షాత్కరించుతూ క్రమంగా భూమిపైకి ప్రసరించేటప్పుడు ద్విపదే అయిందిట, దిక్కుల్లో ప్రసరించేటప్పుడు చతుష్పదే అయిందిట, అలా క్రమక్రమంగా వ్యాపిస్తూ సహస్ర కిరణములుగా వ్యాపించే వరకు వర్ణించారు. అష్టాపది నవపది బభూవుషి సహస్రాక్షరాపరమే వ్యోమన్, ఆకాశంలో ఉన్నటువంటి సూర్యకాంతిని వర్ణించారు. అయితే పరమే వ్యోమన్ అన్నప్పుడు మనకు కనబడుతున్న భూతాకాశమే కాక చిదాకాశం కూడా తీసుకోవాలట. ఇక్కడ పరిశీలించేటప్పుడు గౌరీ అంటే ఇప్పుడు మరొక అర్థం చెప్పుకోవాలి. గౌరీ అంటే తేట తెల్లని తల్లి, వెలుగుల తల్లి, ఇది కదా అర్థం. వెలుగు అంటే అర్థం ఏంటి? జ్ఞానం. కనుక గౌరీ అంటే జ్ఞానస్వరూపిణి, బ్రహ్మ విద్యాధిదేవత. గౌరీ అంటే బ్రహ్మ విద్యాస్వరూపిణి, ఇది తెలుసుకోవాల్సింది. అందుకు ఉమా గౌరీ కూడా బ్రహ్మ విద్యాస్వరూపిణి, పార్వతీ పరమాదేవి బ్రహ్మ విద్యాస్వరూపిణి అని చెప్పారు. ఆ తల్లి గౌరీ అని బ్రహ్మ విద్య. తేట తెల్లని తల్లి అంటేనే సంశయాలతో అజ్ఞానాలతో కొట్టుమిట్టాడే వాళ్ళకి ఆ తల్లి ఒక్కసారి అవన్నీ తొలగించి తేట తెల్లం చేస్తుంది. తేట తెల్లం చేయడం అనే మాట విన్నారు ఎప్పుడైనా? తెలుగు గుర్తుంటే వినబడి ఉంటుంది. తేట తెల్లమయ్యిందండి అంటే బాగా స్పష్టమైపోయింది అని అర్థం. బాగా స్పష్టమైంది అనుకుంటాం కానీ ఆ పరతత్వం తెలిస్తేనే అన్ని స్పష్టమైనట్టు. అందుకే బ్రహ్మ విద్య ఒక్కటే తేట తెల్లని విద్య. అందుకే గౌరీ అంటే బ్రహ్మ విద్యాస్వరూపిణి, ఇది తెలుసుకోవాల్సింది. ఈ బ్రహ్మ విద్య మనకి ఎలా వచ్చింది? వేదముల ద్వారా క్రమంగా లభిస్తున్నది. అందుకే బ్రహ్మ విద్యా దేవతని చెప్తూ ఉన్నప్పుడు ఆ బ్రహ్మ విద్య ఎలా విచ్చుకుని వచ్చింది అంటే గౌరీ మిమాయ సలిలాని తక్షత్యేకపది, ముందు ఒక పదముగా వచ్చింది. అంటే గౌహు అంటే వాక్కులను కూడా అర్థం ఉంది కనుక ఆ శబ్దబ్రహ్మస్వరూపిణి, ఆ శబ్దబ్రహ్మ వల్లనే కదా అజ్ఞానం పోతుంది. అది శబ్దబ్రహ్మస్వరూపంగా విచ్చుకున్నది ఎందుకంటే మనకడు తీసుకున్నది వాగధీశ్వరి నామం కోసం. నిన్ననే ప్రస్తావన చేసుకున్నాం వాగధీశ్వరి విద్య ఇప్పుడు చెప్పబడుతున్నది అని. అందుకే అమ్మవారు అంటే వాగధీశ్వరి. చూడండి ఎటు అన్వయాలు అలా వెళుతూ ఉన్నాయో. వాగధీశ్వరి అంటే శబ్దబ్రహ్మస్వరూపిణి. శబ్దబ్రహ్మము అంటే రెండే శబ్దబ్రహ్మని చెప్పుకోవాలి, ఓంకారము వేదము అంతే. వేదము అనగానే మళ్ళీ వేదాంతము కూడా వేదంలో భాగమే, అది వేరేది కాదు. అందుకు వేద వేదాంతములు కలుపుకుంటే శబ్దబ్రహ్మము, దానికి మూలమైన ఓంకారం కూడా శబ్దబ్రహ్మమే. ఈ శబ్దబ్రహ్మం నిష్ణాత పరం బ్రహ్మాధిగచ్చతి అని చెప్పినట్లుగా శబ్దబ్రహ్మములో నిష్ణాతుడైతేనే పరబ్రహ్మ వస్తుంది, లేకపోతే ఎక్కడ వస్తుంది? ఇంత శబ్దాలు చేస్తేనే పరబ్రహ్మైన లలిత తెలిసింది, అవునా లేదా చెప్పండి? శబ్దబ్రహ్మ నిష్ణాతుడే. తర్వాత ఏదో ఒక శబ్దం పట్టుకోవాలి అంటే మంత్రం, అది పట్టుకుని బాగా నూరాలి. ఇప్పుడు చెప్పిన ఈ శబ్దములు పట్టుకుని మననం చేయాలి. మరి శబ్దబ్రహ్మ నిష్ణాతుడే పరబ్రహ్మాధిగచ్చతి కాదు? ఈ చెప్తున్న శబ్దాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మీ నోటి నుంచి అండి అని అర్థం. వేదాది శాస్త్రాల నుంచి వచ్చాయి, అక్కడ ఉన్నదే ఇక్కడ నుంచి వస్తుంది. కాబట్టి అది శబ్దబ్రహ్మము, ఓంకారము వేదము. ఇప్పుడు పరిశీలిద్దాం. ఉందా ముందు ఎలా వచ్చింది? ఏకపది ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది బభూవుషి సహస్రాక్షర పరమే వ్యోమన్, ఆకాశం నుంచి శబ్దం వస్తుంది కదా. కనుక గౌహ్ అనే శబ్దం తీసుకుంటే గౌరీ అంటే శబ్దబ్రహ్మము, ముందు ఏకపదిగా వచ్చింది. ఏకపది అంటే ఓంకారము. ఇప్పుడు రెండు, ఉమా శైలేంద్ర తనయ గౌరీ. ఇప్పుడు ఎలా వచ్చిందో తెలిసింది. ఉమా అంటే ఏమిటి చూపిస్తున్నారు? ఓంకారం. ఆ ఓంకారం ఎలా విస్తరించి వస్తుందో చూపిస్తున్నారు, అది గౌరీ. ఆ గౌరీ మిమాయ సలిల అనే వేదమంతరం ఇక్కడ అనుసంధానం చేసుకోవాలి. చూసారా వశిన్యాది వాగ్దేవతల కూర్పులు ఉన్న అద్భుతం? ఆ ఓంకారమే విస్తరించిన విద్యలుగా వచ్చింది కనుక ఉమా అనే ఓంకారాన్ని చూపించి ఆ ఓంకారం ఏంది ఎలా వచ్చిందో గౌరీ నామంతో వేదం సహాయంతో తెలుసుకోవాల్సింది. అందుకు ముందు ఓంకారము, తర్వాత ద్విపది రెండు వచ్చిందిరా. ఇప్పుడు చెప్తున్న భాష్యమంతా కూడా వేద భాష్యకారులు ఇచ్చినటువంటి దాని ఆధారంగా చెప్తున్నాం, అంతేగాని స్వకోపౌల కల్పితము కాదు, ప్రమాణముతోనే వివరించడం జరుగుతున్నది. ద్విపది అది తర్వాత రెండు అయ్యిందిట. రెండు అయ్యిందంటే వ్యాహృతి గాయత్రి రెండు. వ్యాహృతులు అంటే భూభూస్వ, తర్వాత గాయత్రి స్వరూపం, అంటే ఓంకారమే వ్యాహృతులుగా గాయత్రిగా అయింది. ఇది రెండు ద్విపది. తర్వాత చతుష్పది అయ్యిందిట. చతుష్పది అంటే ఋగ్యజుస్సామాధరోణ వేదములుగా వచ్చింది. కానీ ఓంకారం ముందు గాయత్రిగా వచ్చి గాయత్రి నాలుగు వేదములుగా వచ్చింది. అది ఇదంతా గౌరీదేవి అనే శబ్దబ్రహ్మస్వరూపం ధరించినటువంటి విషయం అది. దాని తర్వాత తర్వాత స్వరూపం చతుష్పది అష్టాపది. అష్టాపది ఎనిమిది స్వరూపములుగా వచ్చింది. ఎనిమిది ఏమిటో వివరిస్తున్నాడు. షడంగములు పురాణము ధర్మశాస్త్రం అంటే వేదము నుంచి మళ్ళీ వచ్చిన విద్యలవి షడంగాలు. తెలుసు కదా శిక్ష వ్యాకరణ ఛంద నిరుక్త జ్యోతిష క
కల్పములు ఇవి ఆరు. పురాణ ధర్మశాస్త్రములు అష్టాపది, తర్వాత నవపది. నవపది అయినప్పటికల్లా ఆ వేదములో ఉన్నదాన్ని విస్తరిస్తూ వచ్చిన శాస్త్రములు చెప్తున్నారు క్రమక్రమంగా. నవపది అంటే ఏమిటో వివరిస్తున్నారు ఇక్కడ. మీమాంస, న్యాయము, సాంఖ్యము, యోగము, పాంచరాత్రము, పాశుపతము, ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వము, ఇవి వేదముల నుంచి వచ్చినటువంటి విద్యలు. ఇవి నవపది. ఆ తర్వాత వీటిని ఆధారం చేసుకుని ఇంకా లెక్కలేనన్ని విద్యలన్నీ, ఆ లెక్కలేనని చెప్పండి, సహస్రాక్షరా పరమే వ్యోమన్, సహస్ర అక్షర, అక్షర అంటే అక్షరములు. ఈ అక్షరములన్నీ రావడానికి ముందేముంది, గౌరీ శబ్దస్వరూపము. ఆ శబ్దమే ఓంకారమై గాయత్రి అయి వేదములై పురాణ షడంగ ధర్మశాస్త్రములై ఆడ తర్వాత మీమాంస, న్యాయ, సంఖ్య, యోగ, పంచరాత్ర, పాశుపత, ఆయుర్వేద, ధనుర్వేద, గంధర్వాదులై క్రమక్రమంగా విస్తరించి అపారమైన వాంగ్మయమై మనకు లభించింది. కనుక ఈ వాంగ్మయం ప్రపంచమంతా కలిపితే జ్యోతిర్మయీం వాంగ్మయీం, చూడండి, జ్యోతిర్మయీం వాంగ్మయీం ఇది కీర్తిస్తున్న ఆ జ్యోతిర్మయీ అని వాంగ్మయి. అందుకే జ్యోతి గౌరీ ప్రకాశ స్వరూపము అది అలా వచ్చింది. దాని యొక్క ప్రథమ రూపం ఏంటి? ఓంకారం. అందుకే శ్లోక పాదంలో ప్రథమ నామం ఏంటి? ఉమా అంటే ఓంకారం. అంత అందంగా ఉన్న చూడండి. అందుకే ఉమా శైలేంద్ర తనయ గౌరీ. అటువంటి గౌరీదేవి శబ్ద విద్యగా ఎప్పుడొచ్చిందో ఆ అక్షరములు తీసుకుని, ఆ స్వరములు తీసుకుని, ఆ అక్షరాలతో ఆ స్వరాలతో ఆ తల్లిని గానం చేస్తున్నారు. అది చక్కగా గానం చేస్తే అదే గాంధర్వము. ఆ అక్షర విద్యతో ఆ నాద విద్యతో గానం చేస్తే గాంధర్వం, అదే గానం. ఆ గానంతో సేవింపబడుతూ ఉంటుంది ఆ తల్లియే. అందుకే గౌరీ గంధర్వ సేవిత, ఇది దీనికి ఉన్నటువంటి అద్భుతమైన క్రమం చూడండి. మొత్తం శబ్ద బ్రహ్మస్వరూపునిగా అమ్మవారిని ఎలా ఆవిష్కరించారు. అందుకే ఇది భవ్యమైన నామం ఇది. ఉమా శైలేంద్రతనయ గౌరీ గంధర్వ సేవిత. ఇప్పుడు మొత్తానికి బ్రహ్మ విద్యాది దేవత అని చెప్పారు. ఇప్పుడు ఇంకా అక్కడి నుంచి వివరిస్తున్నారు. ఆ తల్లి కడుపులోంచే, ఆ అక్షరస్వరూపుణైన ఆ తల్లి కడుపులోంచి విశ్వమంతా ఆవిర్భవించింది అని. విశ్వగర్భ, స్వర్ణగర్భ, వరదా వాగధీశ్వరి. ఇప్పుడు ఆ తల్లి నుంచి విశ్వం వ్యక్తమైంది. వ్యక్తమైన విశ్వానికి రెండు రూపాలు ఉంటాయి, రూపము, నామము. నామమంతా అక్షర ప్రపంచం, రూపమంతా దృశ్య ప్రపంచం. ఇప్పుడు రెండింటినీ మనం తీసుకోవాలి. ఇప్పుడు ముందు మామూలు అర్థాలు తీసుకుని నామరూపాత్మకాన్ని ఎలా అన్వయించాలో. విశ్వగర్భ ఇది ఒక అద్భుతమైన శబ్దం. ఈ గర్భ శబ్దం చాలా చిత్రమైనది. ఇది మనకి హిరణ్య గర్భో, భూగర్భో, మాధవో, మధుసూదన, విష్ణు సహస్రనామాల్లో కూడా ఎంతో అద్భుతంగా చెప్తారు. ఇవి వైదిక శబ్దాలు ఇవన్నీ కూడా. గర్భము అంటే కడుపు అని వ్యవహారంలో చెప్తాం. లోపలి భాగము అనేది సరి అయినటువంటి అర్థం. కడుపు అన్న అంతే కదా. అందుకు విశ్వగర్భ అని చెప్పడంలో విశ్వమునంతటినీ తనలో ఉంచుకున్నది అని అర్థం. ఎందుకంటే పిల్లవాడు ఒక పరిపూర్ణ రూపం ధరించాలంటే మాతృ గర్భంలో ఉండాలి. మధ్యలోనే బయటకు వచ్చేస్తే శ్రావమే. కనుక వాడు పూర్తిగా గర్భంలో ఉంటే ఒక పూర్ణత్వాన్ని పొందుతాడు. కానీ తర్వాత బయటకు వచ్చి ఎదుగుతాడు. కానీ ఈ తల్లి గర్భంలో ఎప్పుడు ఉంటాడు, లేకపోతే వాడికి అసలు ఎదుగుదల లేదు, ఏమీ లేదు. కనుకని విశ్వమంతా ఎప్పుడు అమ్మ కడుపులోనే ఉన్నది. అందుకే విశ్వమునంతటి తనలో ఉంచుకున్న తల్లి అని చెప్పాడు. విశ్వగర్భ తన నుంచి ప్రకటించింది, తనలో ఉన్నది. తన నుంచి ప్రకటించింది అనగానే ప్రకటింపడి బయటకు వచ్చేలేదు. అది తన నుంచి ప్రకటించడం ఎలా ఉన్నదంటే సముద్రాల్లో కెరటాలు ప్రకటించబడినట్లుగా. ఇది అర్థం చేసుకుంటే చాలు. సముద్రంలో కెరటాలు ప్రకటింపబడగానే సముద్రానికి టాటా చెప్పి ఎక్కడికొని వచ్చాయి అవి. దాంట్లోనే ప్రకటింపబడుతూ ఆసక్తితోనే ఎలా ఉన్నాయో విశ్వమంతా అమ్మయందే వ్యక్తమైనది. ఇప్పుడు విశ్వగర్భ అంటే విశ్వమనంతటిని తనలో ఉంచుకున్న తల్లి. ఇది ఒక అర్థం. ఇప్పుడు మరొక అర్థం, విశ్వగర్భకు మరొక అర్థం, విశ్వము లోపల ఉన్న తల్లి. ఇది కూడా తీసుకోవాలి. విశ్వము ఆమెలో ఉన్నది, విశ్వములో ఆమె ఉందిట. ఇది ఎలా చెప్తారండి? ఇప్పుడు పిల్లాడు తల్లి కడుపులో ఉందంటే పర్వాలేదు, కానీ పిల్లాడిలో తల్లి ఉందంటే చెప్తే సరిపోతుందా? ఇక్కడైతే సరిపోదు, అమ్మ దగ్గర అయితే సరిపోతుంది. ఎలా సరిపోతుందో చూడాలి. అందుకే ఉదాహరణ మంచి తీసేసుకున్నా, సముద్రంలో కెరటాలని. ఇప్పుడు కెరటాలన్నీ ఎందులో ఉన్నాయి? కెరటాలు ఉన్నదేమిటి? అదేగా, సముద్రం తప్ప మరేమున్నది? ఇది అర్థం చేసుకోవాలి. విశ్వగర్భ అమ్మ అంటే అఖండాత్మస్వరూపిణి. ఆ తల్లి అందే ఈ లోకం అంతా ఉన్నది. ఆ తల్లి లోకంలో ప్రచనువులో ప్రసరించింది. ఆ చైతన్యంగా ఆవిడ లోపల లేకపోతే మనం కదలగలమా చెప్పండి ఇక్కడ. కనుక మనందరూ అమ్మలో ఉన్నాం, అమ్మ మనలో ఉన్నది. అందుకే సర్వం యస్మిన్ చేతే సర్వస్మిన్ యశ్చేతే అన్నారు ఇక్కడ గొప్ప మాట. అన్నీ ఎవరి యందు ఉన్నాయో, అన్నిటి యందు ఎవరున్నారో ఆమె అమ్మ. ఇది ఒక్కటి నిర్వచనం చాలు. ఎంత అద్భుతంగా, ఎంత స్పష్టంగా చెప్పారు. తెలుగులోనే చెప్పాను కదా.
చాలా సంతోషం. కనుక విశ్వగర్భ అయింది, స్వర్ణ గర్భ. ఇప్పుడు యథేయం పృథివీమహి భూతానాం గర్భమాదే అనే మంత్రం ప్రకారంగా చూస్తే విశ్వగర్భ అంటే భూదేవికి కూడా పేరే ఇది. సమస్తము తన గర్భంలో పట్టుకుంది భూదేవి. అందుకే ఈ తల్లి అండి నిజమైన తల్లి. ఎందుకంటే ఆ తల్లి కన్న తర్వాత వచ్చి నీ బతుకు నీదేని వదిలింది, కానీ ఈ తల్లి అలా కాదు. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, మళ్ళీ ఇక్కడే కలుస్తాం ఈ తల్లిలోనే. అలాంటి తల్లి. అందుకే సమస్త విశ్వం అనే దానికి సమస్తము అని అర్థం. యూనివర్స్ అని మాత్రమే కాదు, సమస్తము. సమస్తమని ధరించేది భూదేవి గనక విశ్వగర్భ. ఈ తల్లికి విశ్వగర్భ, అగ్నిగర్భ, రత్నగర్భ ఎన్ని పేర్లున్నాయి. అంతేకాదు సర్వధాతువులు ఇందులోనే ఉన్నాయి. సర్వధాతువుల్లో గొప్ప ధాతువేది, పేరు చెప్తే చాలా ఆనందం, బంగారం కదా, అది స్వర్ణం. ఈ స్వర్ణాది ధాతువులన్నీ తన గర్భంలో పెట్టుకున్న భూదేవి స్వర్ణగర్భ, విశ్వగర్భ, స్వర్ణగర్భ. ఇది చూపిస్తున్నారు ఇక్కడ. ఇక్కడ మరొక అర్థం చూసుకోవాలి. దీనికి అర్థం చెప్తూ స్వర్ణ శోభన అర్ణ మంత్రాహ గర్భే యస్యా సా స్వర్ణగర్భ అన్నారు. స్వర్ణము అంటే శోభనమైన వర్ణములు, స్వర్ణములు శోభనమైన వర్ణములు. శోభనమైన వర్ణం అంటే అందంగా రాసిన అక్షరాలను కాదు. ఇక్కడ శుభం కలిగించే అక్షరాలు, శుభాన్ని కలిగించే శక్తి కలిగిన అక్షరాలని స్వర్ణములు అని అంటారు. అందుకే కనకధార, దానికి శంకరులు సువర్ణధారా స్తోత్రం అని పేరు పెట్టారు. సువర్ణధారా స్తోత్రం అంటే ఇటు కనకధార స్తోత్రం చదివి పైకప్పు చూడడం కాదు, ఎక్కడ కురుస్తుందా అని. అసలు కనకధార స్తోత్రమే సువర్ణధారా స్తోత్రం, సువర్ణధారా స్తోత్రం. చక్కటి వర్ణములు అందరూ ధారగా ప్రసరిస్తున్నాయి, అక్షరాలే బంగారం అండి, ఇంకేం కావాలి. కానీ సువర్ణమే స్వర్ణము అంటే అర్థం ఏమిటి? సువర్ణము అంటే మంత్రములు, ఇది అర్థం. అందుకు శుభము కలిగించే మంత్రములన్నీ ఎవరి కడుపులో ఉన్నాయో ఆవిడ స్వర్ణ గర్భ. అన్ని మంత్రములను కన్న తల్లి, ఎందుకంటే ఆవిడ గౌరీ కదా, అనగా శబ్దబ్రహ్మ స్వరూపం కదా. ఆ శబ్దబ్రహ్మలోనే లోకములన్నీ ఉన్నాయి, ఆ శబ్దబ్రహ్మలోనే మంత్రములన్నీ ఉన్నాయి. అది తెలుసుకోవాల్సింది. సర్వమంత్రాలు ఎందులోంచి పుట్టాయి? శబ్దబ్రహ్మలోంచి పుట్టాయి కదా. అందుకే స్వర్ణగర్భ అంటే అన్ని మంత్రములకు. అన్ని మంత్రములు అంటే మనం జపించేటటువంటి పంచాక్షరి, షడాక్షరి, అష్టాక్షరి, ఇంకా మనం చెప్పుకునే షోడశి, పంచదశి, ఏదే చెప్పండి మంత్రములేగా. ఈ మంత్రములన్నీ ఎక్కడున్నాయి? ఆ ఓంకారం అనబడే శబ్దబ్రహ్మ రూపంలోనే ఉన్నాయి కనుక. ఆ శబ్దబ్రహ్మ రూపిణి గౌరీ కనుక ఆ తల్లి స్వర్ణగర్భ. ఇది అంతేకాదు, మరి వేదాల మాట, ఇవన్నీ స్వర్ణములు కావు, ఇవన్నీ బంగారమే. మనకి అబ్బాయి ఏదో బంగారం ఇస్తారనుకుంటే మంత్రం ఇచ్చాడండి అని ఒక చాలా బాధపడ్డాడు. ఈ బంగారం కానీ ఇంకా గొప్పది, అది అదంత తేలిగ్గా ఇవ్వరు. బంగారం అయితే ఇవ్వచ్చు కానీ అది మాత్రం ఇవ్వరండి. అందుకే మహానుభావుడు నచికేతుడితో గొప్ప మాట చెప్పాడు. యముడు నీకేం కావాలన్నాడు? నా బ్రహ్మ విద్య కావాలన్నాడు. అది తప్ప ఇంకేదైనా కోరుకో అన్నాడు. అబ్బాయి నాకు అదే కావాలన్నాడు. చచ నీకేవైనా కోరిక ఇస్తాను. ఏవంటే చెప్పాడండి, పోని పిల్లాడు కదా తోచట్లేదని ఏవేవో చెప్పాడు. మనకు కానీ చెప్తే బ్రహ్మవిద్య సంగతి తర్వాత ఇవేవో చాలా బాగున్నాయంటాం. అవన్నీ చెప్పాడు ఆయన. నీకు మంచి ఆయుష్, మంచి ఆరోగ్యం, పూర్ణాయుష్, అన్ని సంపదలు, పైగా సర్వలోక సుఖములు నీకు లభిస్తాయి. నాకు ఇవేవి అక్కర్లేదు, నాకు అదే కావాలన్నాడు. ఇక్కడ అది పట్టు. అందుకు అది బంగారం లాంటి మాట చెప్పారండి అంటూ ఉంటాం. బంగారం లాంటి మాటన్నీ వేద వేదాంత విద్యలే. ఆ వేదాంత విద్య అనే స్వర్ణము తన లోపల దాచుకుంది కనుక స్వర్ణగర్భ. ఇది ఒకటి అర్థం. అందుకే మంత్రములు విద్యలు ఏ తల్లి కడుపులో ఉన్నాయో ఆ తల్లి స్వర్ణగర్భ. కడుపు చల్లంగా వేదాళి కన్న తల్లి అన్నాడండి మహానుభావుడు శ్రీనాథ మహాకవి. కడుపు చల్లంగా వేదాళి కన్న తల్లి, ఆ మాట కడుపు చల్లగా వేదాలని కందిట ఆ తల్లి, ఆ గాయత్రమ్మ. మరొంటప్పుడు వేదాలనేవి ఆ తల్లి కడుపులోంచి వచ్చే గనక స్వర్ణగర్భ. ఇంకొక అర్థం, మంత్రములన్నీ ఆ తల్లి కడుపులో ఉన్నాయి, మంత్రాల్లో అమ్మవారు ఉన్నారు. ఇది తెలుసుకోవాల్సింది. మంత్రాలన్నీ ఎవరు? మంత్రాల లోపల ఉన్న చైతన్యం ఎవరు? అమ్మవారే. అందుకు విశ్వగర్భ, స్వర్ణగర్భ గొప్ప విషయం ఇక్కడ. కనుక విశ్వము అంటే దృశ్యమానమైనటువంటి సమస్త జగత్తు, స్వర్ణము అంటే అక్షరమైన నామ జగత్తు. కనుక నామరూపాత్మకమైన సర్వము ఆ శబ్దబ్రహ్మస్వరూపిణి అయిన ఓంకార రూపిణి అయినటువంటి గౌరీ ఉమాలోనే వ్యాపించి ఉన్నాయి. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అర్థం. విశ్వగర్భ, స్వర్ణగర్భ అలాంటివి తెలుసుకుని ఆ శాస్త్రముల ప్రకారం అమ్మవారిని ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి లభించనివి లేవండి. సృష్టిలో ఏది కావాలన్నా పట్టుకోవాల్సింది అమ్మవారిని. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఆ భవ్యమైనటువంటి వాళ్ళు చేసే ఉపదేశం అది శబ్దబ్రహ్మమేగా, అది మనం పాటించాలి. అందుకే మనకి అనుష్ఠాన మార్గంలో పెట్టేవాడు గురువు. ఇది తెలుసుకోవాల్సింది. ఆ మార్గంలో వెళ్ళాలి, అప్పుడు మనం ఆ వేదాది విద్యల్ని, ఆ మంత్ర విద్యల్ని అనుష్ఠానం చేస్తూ తద్వారా అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాం.
అప్పుడు మంత్రం చేసేటప్పుడు తెలియాలి, అమ్మా దీనిలో నువ్వున్నావు, ఇది నీ నుంచి వచ్చింది అనుకుని చేస్తూ ఉంటే ఇంకా మంత్రం చేస్తున్నంతసేపు అమ్మ మనతో ఉన్నట్టు అనిపించదా చెప్పండి. ఇక్కడ అలాంటప్పుడు అమ్మ అలాగా తన యొక్క విద్యను ఉపాసించేవాడికి నీకు ఫలానాది ఇస్తాను ఫలానాది ఇవ్వను అని కండిషన్ పెట్టదుట, నీకు ఏదైనా ఇస్తాను రా అంటుందిట, ఏది కోరుకుంటే అది ఇస్తాను, నువ్వు కోరుకున్నవి గొప్పవి ఇస్తాను అని వరములన్నీ ఇస్తుంది గనక వరద అని చెప్తున్నారు. విశ్వగర్భ స్వర్ణగర్భ వరద. Thank you.